చేశానంటే అతని శ్రమను గుర్తిరిగి అతన్ని కనుగొని నా కలిగిన దానిలో నుండి తోడ్పాటు అందించి అతన్ని ధైర్యపరిచి ఓదార్చి అతనికి నేను చేయదగ్గ హెల్ప్ చేసి కొంచెం ఆదుకున్నా. తర్వాత ఆ శ్రమ నుండి అతడు బయటపడిన తర్వాత వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలుసుకొని రెండు చేతులు పట్టి క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు నేను అతన్ని సంపాదించుకున్నానా పోగొట్టుకున్నానా? పెద్దగా చెప్పాలి. ఎలా సంపాదించుకున్నాను? కొంతమంది వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళనే ప్రేమిస్తారు. వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న వాళ్ళని విపరీతంగా ద్వేషిస్తారు. ఒక దేవుని సంబంధిగా మనకు ఆ మనసు ఎన్నటికీ తగదు. అలాంటి తత్వం మన దగ్గర ఉంటే మనం ఇంకా అపరిపూర్ణులమే కానీ పరిపూర్ణులం కాదు. ప్రేమించే వాళ్ళనే, వాళ్ళని గణపరిచే వాళ్ళనే, వాళ్ళని గౌరవించే వాళ్ళనే, వాళ్ళకి భజన చేసే వాళ్ళనే వీళ్ళు సహవాసానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళని తృణీకరించే వాళ్ళని ప్రేమ చేత జయించి వాళ్ళను కూడా దారిలోకి తీసుకొద్దామనే ఆలోచన అందరికీ ఉండదు, బహు తక్కువ మందికి ఉంటుంది. అలాంటి మనసు ఉన్నవాడు తప్పనిసరిగా దేవుని పాత్ర అవుతాడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఏర్పాటులో ఒక నాయకుడు నాయకురాలు అవుతారు.